రెండు సంఖ్యల మొత్తం మొదటి సంఖ్యకు 28/25 రెట్లు. మొదటి సంఖ్యలో రెండవది ఎంత శాతము అంటున్నాడు. రెండు సంఖ్యల మొత్తము ఎన్నోది ఇది? రైట్, 52. రెండు సంఖ్యల మొత్తం 28/ ఏమంటున్నాడు చూడండి. రెండు సంఖ్యల మొత్తం అనేది మొదటి సంఖ్యకు 28/25 రెట్లు. 28/25 రెట్లు. ఇవి రెండు సంఖ్యల మొత్తము మొదటి సంఖ్యకు అంటున్నాడు. అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి? రెండు సంఖ్యల మొత్తం ఉంది, మళ్ళీ మొదటి సంఖ్య ఉంది. అర్థమవుతుందా? రెండు సంఖ్యల మొత్తం అంటే ఎక్కువ కావాలి కదా. అర్థమవుతుందా? ఎక్కువ కావాలంటే ఎంత ఉంది ఇక్కడ? 28. అంటే రెండు సంఖ్యల మొత్తం ఎంత? 28. అందులో మొదటి సంఖ్య ఎంత? 25. రైట్. ఈ గ్యాప్ ఎంత? 3. సో 3/ ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. మొదటి సంఖ్యలో ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ ఏమంటున్నాడు, మొదటి సంఖ్యలో రెండవది ఎంత శాతము? రెండవది ఎంత ఉంటుంది? 3. మొదటిది ఎంత ఉంది? 25 × 100. 25 × 100 = 12. ఎంత శాతము? 12%. అర్థం కాలే, రాసుకొని చెప్తా. ఇక్కడ చూడండి, ఒకసారి చెప్తా. ఒక సంఖ్య ఎక్స్, ఇంకో సంఖ్య వై. ఈ రెండు సంఖ్యల మొత్తం ఏమవుతుంది? x + y. అందులో మొదటి సంఖ్య ఎంత? ఎక్స్. రెండు సంఖ్యల మొత్తం అనేది రైట్ x + y అనేది మొదటి సంఖ్యలో, మొదటి సంఖ్య ఎంత ఉంది? ఇది అనేది అంటే ఈక్వల్ కదా. మొదటి సంఖ్యకు ఎన్ని రెట్లు అంట? మొదటి సంఖ్యకు ఎన్ని రెట్లు అంట? 28/25. అదే చెప్పింది. రెండు సంఖ్యల మొత్తం అనేది మొదటి సంఖ్యకు 28/25 రెట్లు. అంటే ఎక్స్, ఇది ఇక్కడ సైడ్ వస్తే 25 అవుతుంది కదా రైట్. ఎక్స్ ప్లస్ వై ఎంత? వై. ఎక్స్ ఎంత? 5x = 3y అయినప్పుడు ఎక్స్ ఏమవుతుంది? 3. వై ఏమవుతుంది? 5. అదేవిధంగా x + y = 25, x = 25. అంటే రెండు అంకెలను కలిపితే ఎంత వస్తున్నాయి? ఎంత వస్తుందండి? 28. అందులో ఒక సంఖ్య ఎంత? 25. ఒకటి అయితే రెండోది ఏమవుతుంది? 3 అవుతుంది. ఒకటి ఏమో 25, ఇంకోటి ఏమో 3. క్లియరా? ఈ రెండు మొత్తం ఎంత? 28. ఇది ఫస్ట్ది కదా, ఇదెంత? సెకండ్. వాడేమంటున్నాడు, మొదటి దానిలో రెండవది ఎంత శాతం అంటున్నాడు. నీ దగ్గర, నా దగ్గర 25 రూపాయలు ఉన్నాయి, ఆయన దగ్గర 3 రూపాయలు ఉన్నాయి, నా దాంట్లో ఆయన ఎంత శాతము అన్నట్ల. అర్థమవుతుందా? నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఆయన దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, అంటే నా దాంట్లో ఆయన ఎంత శాతము? 50%. నా దగ్గర 500 ఉన్నాయి, ఆయన దగ్గర 250 ఉన్నాయి, అంటే నా దాంట్లో ఆయన ఎంత శాతం? 50%. నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఆయన దగ్గర 250 ఉన్నాయి, అంటే ఎంత శాతం? 25%. అర్థమవుతుందా? నా దగ్గర 25 రూపాయలు ఉన్నాయి, ఆయన దగ్గర 3 రూపాయలు ఉన్నాయి, ఎంత శాతం? 4 × 3 = 12%. అర్థమవుతుందా? ఇప్పుడు మీ డౌట్ ఏమన్నా ఉంటే చెప్పండి, చెప్పండి. ఏమన్నా డౌట్ అనిపిస్తే చెప్పండి. ఎందుకు అర్థం కాలేదో అడగండి, చెప్తాను. క్లియరా? మళ్ళీ ఒకసారి చూడండి, చెప్తా. ఎప్పుడైనా వాడేమంటున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు, రెండు సంఖ్యల మొత్తం అనేది మొదటి సంఖ్యలో 28/25 రెట్లు అంటున్నాడు. అంటే వాటి మధ్యలో భేదం ఎంత? 3. అంటే మొదటి రెండవ సంఖ్య 3, మొదటి సంఖ్య 25 అనుకోవాలి. 3/25 × 100 చేసిన శాతం కాబట్టి ఆన్సర్ 12. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 54. రైట్. రెండు సంఖ్యల భేదం వాటిలో పెద్ద సంఖ్య 20, చిన్న సంఖ్య 20%. చిన్న సంఖ్య 20 అయితే పెద్ద సంఖ్య ఎంత? రైట్. ఇక్కడ చూడండి, రెండు సంఖ్యల భేదం, మళ్ళీ చదువు ఒకసారి క్వశ్చన్ చదువు. రైట్. ఇక్కడ చూడండి, రెండు సంఖ్యల భేదం అనేది, ఇంతకుముందు ఏమో మొత్తం ఇచ్చిండి, ఇప్పుడు ఏమో భేదం చేయాలి. రెండు సంఖ్యల భేదం అనేది చిన్న సంఖ్యలనా పెద్ద సంఖ్యలనా? చిన్న సంఖ్యలో ఎంత శాతం? 20%. ఇంకోటి పెద్ద సంఖ్యలో 20%. అయినా చిన్న సంఖ్య ఎంత? 20. అయితే పెద్ద సంఖ్య ఎంత? ఇక్కడ చూడండి బాబు, వినాలి. ఎంత శాతం అన్నాడు? 20% అంటే 20/100 రాయొచ్చా?
వినాలి చెప్పేటప్పుడు 20 ఎక్కం 20 25లా 1/5 క్లియరా? వినాలి నేను చెప్పేటప్పుడు ఇంతకుముందు 28 ఎందుకు తీసుకున్నావు? ఏంటి 28 మొత్తం? ఈ ఒకటి ఏంటి చూడు, భేదం అర్థమవుతుందా? ఇదేమో మొత్తం, ఇదేమో భేదం. క్వశ్చన్లో చెప్తున్నాడు క్లియర్గా, భేదం అన్నప్పుడు రెండు సంఖ్యల భేదం ఎంత వచ్చింది నీకు చెప్పాలి. రెండు సంఖ్యల భేదం ఎంత వచ్చింది? ఒకటి వచ్చింది. అందులో ఒక సంఖ్య ఎంత? 5 పెద్ద సంఖ్య. చిన్న సంఖ్య ఎంత ఉంటుంది? ఎందుకు 5లో 4 పోతే 1. 4కి ఎంత అన్నాడు? చిన్న సంఖ్య ఎంత అన్నాడు చూడండి అక్కడ, 4కి 20 అయితే 5కి ఎంత? 4 ఎక్కం 4 4 5లు 5 5లు 25 ఆన్సర్. ఇంకా డీటెయిల్గా చెప్తా ఒకసారి, ఒకసారి డీటెయిల్గా చెప్తా ఎవరికన్నా అర్థం కాకుండా. నాకు ఒక సంఖ్య ఉంది ఇచ్చి ఎక్స్, ఇంకో సంఖ్య ఉంది వై, రైట్? నాకు తెలియదు. ఇందులో చిన్న సంఖ్య ఇది ఎంత ఇచ్చిండు? 20 ఇచ్చిండు, అవునా? అవునా? ఈ రెండుటి మధ్య భేదం, ఈ రెండుటి మధ్య భేదం అంటే ఎక్స్ మైనస్ 20నా అనేది దేనిపైన 20% అంట? పెద్ద సంఖ్యనా చిన్న సంఖ్యనా? పెద్ద సంఖ్య. ఈ రెండింటి మధ్య భేదము 20% ఆఫ్ ఏమన్నాడు? పెద్ద సంఖ్య. పెద్ద సంఖ్య ఏంటి? ఎక్స్. మనకి ఎక్స్ రావాలి, ఇది పద్ధతి. కానీ నేను అట్లా చేయలేదు, షార్ట్కట్లో చేసేసినాం. చూద్దాం ఇక్కడ, చూద్దాం మళ్ళీ ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తా. ఇది 20/100 అంటే 1/5నా? 20 ఎక్కం 20 5 అక్కడ బై 100 ఉంటుంది. సో ఎక్స్ ఇది అటు సైడ్ వెళ్తే ప్లస్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 20. ఇందులో తీసేస్తే 4x/5 ఈజ్ ఈక్వల్ టు 20. 4 1 4 5 ఎక్స్ ఈక్వల్ టు 20. అది లాంగెస్ట్ మెథడ్, ఇది షార్ట్కట్ మెథడ్. ఇది అర్థం మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఇది వదిలేస్తున్నా. ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాడు ఏమంటున్నాడు, రెండు సంఖ్యల భేదం 20%. నేను 20%ని లెక్క తీసుకుంటున్నా. 20% అంటే 1/5. ఇది భేదం అన్నాడు కాబట్టి తీసేసిన. ఒక సంఖ్య నాకు 20 ఇచ్చిండ్రు, ఇంకో సంఖ్య ఎంత ఉంటే 1 వస్తుంది? 4 అనుకోవాలి. 5 4 5లో 4 పోతే 1. చిన్న సంఖ్య 20 అన్నాడు, 4కి 20 అయితే 5కి ఎంత? 25 ఆన్సర్. ఏం తగ్గిండ్రు ఈరోజు? రాక్యా ఇట్లా మంచి అలవాట్లు కూడా ఉన్నాయా? రైట్, ఫిబ్రవరి 14కి ఎక్కువ ఉంటుంది అనుకున్నా. రాకీ కూడా అవుతారా? చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చదువు. క్వశ్చన్ నెంబర్ 56. మళ్ళా చదువు. ఒక సంఖ్య మరొక సంఖ్యలో ఎంత శాతము? ఒక సంఖ్య తెలియదు మనకు బాబు, వినాలి. ఒక సంఖ్యనే తెలియదు, ఇంకో సంఖ్యలో 80% అంటున్నాడు. అంటే ఇది 80, ఇది 100% ఉంటే ఇది ఎంత శాతం ఉండొచ్చు? 80% ఉండొచ్చు. రైట్. వాటి వర్గాల మొత్తానికి 4 రెట్లు. ఇక్కడ చూడండి, ఒక సంఖ్య ఇంకో సంఖ్యలో 80% అంటే 80/100 రాసిన. వినాలి ఇక్కడ, 80/100 రాసిన. 0 0 క్యాన్సల్. 4 2 4 2 5 4/5 వచ్చింది, అవునా? రైట్. ఒక సంఖ్య 4, ఇంకో సంఖ్య 5, అవునా? ఇక్కడ వినాలి, ఒక సంఖ్య 4 1 సంఖ్య 5. వీటి వర్గాల మొత్తానికి, దాని వర్గం ఎంత? 4² ఎంత? 16. 5² ఎంత? 25. 16 25 ఎంత? 36. 16 26 25 ఎంత? 25 1 16 41. అంటే వాటి వర్గాల మొత్తము ఎంత? 41 అనేది ఎంత ఈక్వల్ అంట? 656కి ఈక్వల్. ఇక్కడ చూడండి, ఇది వర్గాల మొత్తం చేసినాం, 4 రెట్లు ఏలే ఇంకా. అంటే వచ్చిన దానికి ఇంటూ 4 చేస్తాం మనం. ఇది 4 రెట్లకు ఉంది, 4 రెట్లు ఉంది. అంటే మనకు వచ్చిన దానికి 4 రెట్లు చేస్తాం మళ్ళా. క్లియరా? రైట్. ఇప్పుడు అందులో మొదటి సంఖ్య ఎంత? 4కి ఎంత మొదటి సంఖ్య వస్తుంది? దానికి 4 రెట్లు చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే అక్కడ 4 రెట్లు ఉంది కాబట్టి. రైట్. 41ని దీని చేత భాగించాలి.
నలభై ఒకటి ఎట్లా చేయాలి చూడండి, ఇక్కడ లాస్ట్లో ఆరు రావాలి, ఆరు ఎక్కంతో చేస్తున్నాం, ఆరు ఎక్కం ఆరు, ఆరు నాలుగు ఇరవై నాలుగు, కానీ మనకు ఎవరు రాలేదు. ఇక్కడ ఒకటి రావాలంటే ఒకటితో గుణించు, ఒక ఐదు ఐదు, ఒక నాలుగు నాలుగు, ఆరు వందల యాభై ఆరు అంటే నలభై ఒకటి ఎక్కం, నలభై ఒకటి పదహారుల, అవునా? రైట్, లేదా ఇట్లా చేద్దాం. ఇప్పుడు నీకు ఒకటో సంఖ్య కావాలి, ఒకటో సంఖ్య కాదు, ఒకటికి ఎంత, లేదా ఇట్లా చేయి నాలుగుకి ఎంత, నాలుగు అంటే ఫస్ట్ సంఖ్య కదా, సో నా నీకేమొస్తుంది నాలుగు ఇంటూ పదహారు వస్తుంది. ఇది నీకు ఇందులో నాలుగు రెట్లు ఉంది, నాలుగు రెట్లు భాగించాలి, నాలుగు అవసరం లేదు మనకు, బై నాలుగు చేస్తే ఆన్సర్ ఎంత, పదహారు. అర్థమవుతుందా? లేదా డైరెక్ట్ అక్కడ కూడా చేయొచ్చు. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా, నలభై ఒకటికి ఆరు వందల యాభై ఆరు బై నాలుగు చేస్తున్నా, నాలుగు రెట్లు భాగించేసి నాలుగు రెట్లు తీసేస్తున్నా. రైట్, ఇప్పుడు నా దగ్గర ఐదు ఉంది, నాలుగు రెట్లు అంటే ఎంత అవుతుంది, ఇరవై అవుతుంది, అవునా? నా దగ్గర ఐదు రూపాయలు ఉంది, నాలుగు రెట్లు అంటే ఎంత అవుతుంది, ఇరవై అవుతుంది. నాలుగు రెట్లు తీసేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ బయ్యా. అర్థమవుతుందా? రైట్, ఓకే, మరి నాలుగుకి ఎంత, ఇది ఇది భాగిస్తే ఎంత వస్తుంది, పదహారు. నాలుగు ఇంటూ పదహారు బై నాలుగు, సో ఆన్సర్ ఎంత, పదహారు. ఇంకోటి చేద్దాం, ఐదు చేయాలి, నలభై ఒకటికి ఆరు వందల యాభై ఆరు బై నాలుగు అయితే ఐదుకి ఎంత. రైట్, ఐదు ఇంటూ ఆరు వందల, ఇది ఎంత, పదహారు, నాలుగు ఎక్కం నాలుగు నాలుగు, సో ఐదు ఇంటూ నాలుగు ఎంత వచ్చింది, ఇరవై. ఒకటి ఇరవై వచ్చింది, ఒకటి పదహారు వచ్చింది ఆన్సర్, ఒకటి ఇరవై, ఒకటి పదహారు. చెప్పండి, ఏమో డౌట్ ఉంటే అడగచ్చు. రైట్, మళ్ళా చదువు. ఏలో ఐదు శాతం, బిలో, ఏలో ఐదు శాతం, బిలో నాలుగు శాతం, మొత్తం ఆరు శాతమా, ఆరు శాతం ఆఫ్ ఏ అంటే ఏలో ఆరు శాతం, ఏలో ఆరు శాతం, ఎనిమిది శాతం ఆఫ్ బిలో, మొత్తంలో టూ బై త్రీ వంతు. రైట్, ఇక్కడ చూడండి, ఏలో ఐదు శాతము మరియు బిలో నాలుగు శాతంల మొత్తము, రైట్, ఏలో ఆరు శాతము బిలో ఎనిమిది శాతంల మొత్తానికి రెండు బై మూడో వంత అంట. అయితే ఏ బీస్ టు ఏస్ టు బి ఎంత అంటున్నాడు. రైటా, అర్థమైందా? వీటి మొత్తం అనేది వీటి మొత్తానికి రెండు బై మూడో వంత అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు మనం ఏలన్నీ ఒక సైడ్, బీలన్నీ ఒక సైడ్ రాయాలి. ఇక్కడ చూడండి, మూడు ఐదులో పదిహేను, ఇది పదిహేను ఏ అవుతుంది, ఇది ఏ. రైట్, మూడు నాలుగు పన్నెండు, పన్నెండు బీది, రెండు ఆరుల పన్నెండు ఏ, రెండు ఎనిమిదిల పదహారు బి. ఇదేమో ఏ, ఇది బి, ఇదే ఇది బి. ఏలన్నీ ఒకసారి తీసుకురా, ఇక్కడ ఏ ఉంది, ఇది ఏ ఉంది, పదిహేను పన్నెండు, ఇది ఇటు సైడ్ వస్తే మైనస్, పదిహేనులో పన్నెండు పోతే మూడు శాతం. రైట్, మూడు శాతం ఏ, మూడు శాతం ఏ అవుతుంది. రైట్ ఈక్వల్ టు, ఇది అటు సైడ్ వెళ్తే మైనస్, నాలుగు శాతం బి, హాఫ్ బి, హాఫ్ బి. ఏ ఎంత, నాలుగు, బి ఎంత, మూడు, నాలుగు ఇస్టు మూడు ఆన్సర్, నాలుగు ఇస్టు మూడు. చదువు బాబు, నెక్స్ట్ యాభై చెప్పు, మళ్ళీసారి చెప్పాలా. ఇక్కడ చూడండి, ఏలో ఐదు శాతం, బిలో నాలుగు శాతం, అంటే ఎక్సల్ యాక్చువల్గా ఎట్లా రాయాలంటే ఐదు శాతం ఆఫ్ ఏ అని రాయాలి, ప్లస్ నాలుగు శాతం ఆఫ్ బి అని రాయాలి. రైట్, ఓకే, ఈ మొత్తానికి ఆ మొత్తానికి రెండు బై మూడో వంతు, ఈ మూడు ఇటు సైడ్ వస్తుంది, మూడు ఐదుల పదిహేను, మూడు నాలుగు పన్నెండు, ఈ రెండు ఆరుల పన్నెండు, రెండు ఎనిమిదిల పదహారు అయిపోయింది. ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి, అన్ని ఏలు ఒక సైడు, ఈ ఏ ఇటు సైడ్ వస్తే పదిహేనులో పన్నెండు పోతే మూడు, మూడు పర్సెంట్ ఆఫ్ ఏ, ఏలో ఎంత ఉందో మూడు శాతం, ఇది అటు సైడ్ వెళ్తే మైనస్, పదహారులో పన్నెండు పోతే నాలుగు, నాలుగు పర్సెంట్ ఆఫ్ బి, సో ఏ విలువ ఏమవుతుంది నాలుగు, బి విలువ ఎంత అవుతుంది మూడు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఐదు ఏ ఇజ్ ఈక్వల్ టు మూడు బి అన్నప్పుడు ఏ విలువ ఏమవుతుంది, ఏ విలువ ఏమవుతుంది మూడు అవుతుంది, బి విలువ ఏమవుతుంది ఐదు అవుతుంది, అట్లా. ఓకేనా, చాలాసార్లు చెప్పినా కూడా. చదువు బాబు,
ఆగు, 1736 అది 1736 కాదనుకుంటా, 1136 తప్పు తప్పు చేసి చేంజ్ చేసుకోండి, 1136 ఎంత 7636 నెక్స్ట్ 11628 ఓట్లు వచ్చాయి. ఎవరు గెలిచిండ్రు? థర్డ్ పర్సన్ గెలి, మొత్తం కలపాలే, మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? రైట్. ఇక్కడ చూడు, 11,000 7,000 ఎంత? 18,000 1,000 1,000 19,000 మొత్తం 19,000 పక్కన పెట్టు, 1,000 పెడితే 20,000 అవుతుంది. 600 1,000 తీసుకో, 200 పక్కన పెట్టు, ఇది ఎంత? 20,000 200 మిగిలే, 200 1,000 300 ఆడ 20,000 ఉంది, ఇక్కడ 300 రైట్. ఆ తర్వాత చూసుకుందాం, 28 20 30 86 86 86 90 92 100 300 100 అక్కడ ఎంత ఉంది? 20,400 రైటా. వాడికి గెలిచిన వాడికి ఎంత వచ్చింది? 11,600 20,000 సగం ఎంత 10,200 అంటే వీడు 50% కంటే ఎక్కువ ఉన్నాడు. 50% కంటే ఎక్కువ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 50% కంటే తర్వాతనే ఎక్కువ ఉండాలి, మళ్ళీ 60 కోకు 57. సో ఆన్సర్ ఎంత? 57 ఆన్సర్ 57. సో అర్థమవుతుందా? ఇవి మొత్తం ఓట్లు, వీడు గెలిచినోడికి ఇంత ఉన్నాడు, వాడి మొత్తం 20,400 వాడికి వచ్చినాయి, 11,000 వచ్చినాయి. 20,000లో 11,000 వచ్చినాయి అంటే 20,000లో సగం ఎంత? అప్రాక్సిమేట్లీ 10,000 రైట్. సో కొంచెం ఎక్కువ వచ్చింది అంటే 57 ఆన్సర్. లేదు సార్ నాకు అట్లా అర్థం కాలేదంటే ఇలా 11,628 × 20,400 × 100 రైట్. సో క్యాన్సల్ చేస్తే ఆన్సర్ వస్తుంది 00 క్యాన్సల్, 7 ఎక్కం 4 ఎక్కంతో కాదు, 4 5లు 4 ఎక్కం 4 8 3 మిగిలి 4 9 36 0 4,028 రైట్. 51 ఇంకా 3 ఎకంలో అవుతుంది, 3 ఎక్క 3 3,021 3 9 27 2 3 6 18 2 3 9 27 రైట్. 17 ఎకం పోతుంది, 17 ఎకం 17 17 5లు 85 85 రైట్. 17 5లు 85 ఎంత మిగిలి? 11 17 7 119 రైట్. 57% ఓకేనా? ఇట్లా లేదు, ఇంకో మెథడ్ చెప్తా చూడు, ఇంత క్యాలిక్యులేషన్ ఇబ్బంది అయింది కదా, ఇంకో మెథడ్ అక్కడ చూడండి. ఆప్షన్స్ అన్నీ 60 65 57 ఉంది కదా, నేను 60కి లెక్క చేస్తా, 60కి నా కాలేదంటే 57 ఉంటుంది ఓకేనా? 60 ఇప్పుడు 20,000 ఇంకో మెథడ్ చెప్తున్నా, 20,400 40% ఎంతనో చేస్తా, 60% వస్తే నాకు ఇది రావాలి, రాలేదంటే నాకు దీనికంటే ఎక్కువ వచ్చిందంటే ఇది ఆన్సర్ 57% ఉంటుంది. ఆప్షన్లో ఈజీ ఉంది కాబట్టి చెప్తున్నా. ఆప్షన్లో దీంట్లో 10% ఎంత వచ్చిన? 10% ఎంత? 2 0 4 0 6% చేస్తున్నా, 16 60 ఇక్కడ 6 మల్టిప్లై చేస్తున్నా, 2,000 6 సార్లు 12,000 40లో 6 240 12,240 మన విలువ ఇంతకంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే ఆన్సర్ ఏముంటుంది? 57% రైట్. నేను ఆప్షన్ మెథడ్ కూడా చెప్పిన, ఒకటి 57% ఉంది, ఒకటి 60% ఉంది, ఇంకోటి 65% ఉంది, ఇంకోటి ఎంత ఉంది చూడండి, 90. నేను చెప్పిన చాలాసార్లు చెప్పిన, అది ప్రీవియస్ క్వశ్చన్ కూడా చూడండి, ఇక్కడ అక్కడ పక్కన ఉంది IMT 2002 అని. అంటే నేను ఏం చెప్పిన అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ టెక్నిక్ తెలిసి ఉండాలి. నువ్వు 57% ఆప్షన్ అన్ని గుడ్డిగా చేసుకుంటూ వస్తే పోతుంది, 57 చేయదు 90 చేయదు చూడండి. నేను చాలాసార్లు చెప్పిన ఆప్షన్ ఎప్పుడైనా 57.5 57.8 ఇట్లా ఉండవు, ఇట్లా ఉండవు. ఒకటి కంపల్సరీ, ఒకటి రెండు మాత్రం దగ్గర దగ్గర ఉంటాయి, మిగిలిన రెండు అసలు సంబంధం ఉండకుండా ఉంటాయి. అది లాజిక్, కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలానే ఉంటుంది. బ్యాంకింగ్ ఎగ్జామ్లా కాకుండా మన ఎగ్జామ్లో ఇలా ఉంటుంది, బ్యాంకింగ్లోనేమో దగ్గర దగ్గర ఉంటుంది. ఎందుకంటే నీకు 30కి 9 మార్కులు వస్తే చాలు, దీంట్లో 30కి 9 కాదు, 200కి ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి జాబ్ వస్తుంది, అది లాజిక్. సో అందుకే నేను ఏం చేసిన 60 తీసుకున్నా,
మన విలువనేమో 11,628 కానీ మనకు వచ్చిందేమో 12,200 అంటే 60% కింత అయితే మనకు తక్కువ ఉంటుంది 60 కంటే తక్కువ ఉన్నది 57 సో ఆన్సర్ అది ఇంకా అంత కాకుండా ఈ క్యాల్కులేషన్ కాకుండా ఇక్కడనే చూపించిన 20,000లో సగం ఎంత 10,000 అంటే 10,000కు దగ్గర ఉండాలి 50% ఉండాలి కానీ కొంచెం ఎక్కువ ఉంది 57 సో ఆన్సర్ 57% క్యాల్కులేషన్ కూడా చూపించాను